మహాజన్ రాజేష్ అనే వర్డ్ మీద వ్యక్తిగతంగా పగ పెట్టుకోవాల్సినంత క్యారెక్టర్ అయితే వాడిది కాదు. ఓకే, నా వరకు చూసుకుంటే నాకు ఎవడ మంచోడు ఉంటే అడుగు ఓటేస్తాను. నాది రాజమండ్రి, రాజమండ్రిలో నలుగురు ఐదుగురు పోటీ చేస్తారు, 10 మంది పోటీ చేస్తారు. ఈ 10 మంది ఇండిపెండెంట్ వాడు మంచోడు అనుకుంటే ఇండిపెండెంట్ వాడికి ఓటేస్తాను. నాకు ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళిన గొడవేం లేదు. ఇలాగ కులాలని అడ్డుపెట్టుకొని మతాలను అడ్డుపెట్టుకొని కొంతమంది కార్యకర్తల్ని కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే సన్నాసులు అంటే నాకు చిరాకు. మనుషులకి సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్ అనేది ఒకటి పనిచేయాలి. చదువుకున్న వ్యక్తులు కూడా వాడు చెప్పిన సొల్లిని ఈరోజు ఎమ్మెల్యే కంటెస్టెంట్లు కూడా క్యూలు కట్టేసి వెళ్ళిపోయి, అంటే చెప్పాను కదా గిల్లుతాడనమాట. ఒకడు ఫోన్ చేస్తాడు, అన్న ఈవేళ గోపాలపురం నుంచి జనసేన పోటీ చేయబోయే క్యాండిడేట్ వచ్చాడన్నా, రాజేష్ అన్న మీద దాడి జరిగిందని, నువ్వు రాకపోతే ఎలాగ నడుతాడు. వెంటనే అయిపోయి ఆడలేడని ఇటు ఫోన్ చేశాడు, మళ్ళీ ఈడు కోసం అన్నా మనాలని ఈడు కారేసుకు వెళ్తాడు, ఈ రెండాడు వీడియో తీసి పెడతాడు, ఇంకో 10 మంది బయలుదేరతారు. ఇదంతా ఒక స్ట్రాటజీ. అవును సార్. సో ఈ స్ట్రాటజీ ప్రకారమే జనం వెళ్తున్నారు. వాలంటీర్ గారిని నిలిపే పరామర్శించిన గారికి కత్తితో పొడిసేసారా, రక్తాలు గారి పని హాస్పిటల్ మంచం మీద ఉన్నాడా, ఏదైనా వ్యాధి ఉందా, ఏముందని వెళ్తారు. సో జన సైనికులు అందరికీ ఇప్పుడు ఏం చూపెట్టబోతున్నాడు అంటే, వీడు మీ నాయకులందరూ నా వెనకాల ఉన్నారు, మీరు నాతో ఉండండి అని చూపెట్టబోతున్నాడు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒరే బాబు జన సైనికులు నాయకులు నాతో ఉన్నారు పవన్ కళ్యాణ్, నువ్వు నాకేదో పదవి ఇవ్వకపోతే నువ్వు ఇబ్బంది పడిపోతావు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత అవసరమైతే పవన్ కళ్యాణ్ నేను లేకపోతే నీకు బతకలేదు, నీకు గెలుపు లేదని చెప్పి ప్రశ్నిస్తాడు. సో ఇలాంటి ఒక దుర్మార్గుడు వీడు. వీడు చేసే రాజకీయ చదరంగం కంటితో చూస్తే బుర్ర ఉన్నాడు ఎవరికన్నా అర్థమవుతుంది. సో ఈ నేసుకోవడం ఏముంది, నేనేమో ఆళ్ళ ర్యాగింగ్ చేశాను తొక్క చేశానని చెప్పక్కర్లేదు. వీడు వీడు పెట్టి థంబ్నెయిల్స్ బాగుంటాయి, రాడ్ దింపాడు మహాసేన రాజేష్ తొక్క, నేను వీడే కథలు పడతాడు. అలాంటి కథలన్నీ చూడలేక నాకు చిరాకు వచ్చి పెడతాను అనమాట వీడియో. పైగా ఇది రెండో వీడియో అంతే, వీడి మీద పెద్ద ఎక్కువ చేయాలనే లేదు, చేయాల్సిన పని లేదు. ఏదో పనులు చేసినప్పుడల్లా ఒక్కసారి జన సైనికులు నిద్ర లేపడం. ఇప్పుడు ఎవడన్నా నన్ను ప్రశ్నించవచ్చు, నువ్వు జన సైనికులను డైవర్ట్ చేస్తాను, డైవర్ట్ చేయాల్సిన పని నాకు లేదు, అలాగని నేను ఉద్ధరించవలసిన పని నాకు లేదు, నా ఒపీనియన్ నేను చెప్తాను నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదు, సరే చూద్దాం వీడు ఏమేం చేశాడు చూస్తాను, ఎందుకు వీడంటే నాకు ఇష్టం లేదు చెప్తాను, మీకు కొన్ని విషయాలు చెప్తాను చూసుకోండి. పవన్ కళ్యాణ్ తెలిసిన వ్యక్తిగా వీడు చేసే పనులు అబ్జర్వ్ చేస్తే, వీడు గతంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, రేపు ఏ విధంగా ప్రవర్తించబోతాడు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అవసరమైతే రేపు పవన్ కళ్యాణ్ దేని వాడితే ఒరే అని కూడా అంటాడు. అవకాశం ఉంది సార్, ఆల్రెడీ అన్నాడు కదా అవకాశం ఉండేది, ఆల్రెడీ నా కొడక అన్నాడు, బూతులు తిట్టాడు, రే పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కాల్తో మేము ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాం అన్నాడు, ఈ సొల్లంతా చెప్తున్నాడు. రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో మంచోడు అనుకున్నాం, కానీ జనసేన కార్యకర్తలు మంచోళ్ళు, పవన్ కళ్యాణ్ మంచోడు కాదు, ఆడు మిమ్మల్ని మోసం చేస్తున్నారు రా అబ్బాయిలు అని వీడే చెప్పచ్చు. ఇక్కడ అంటే వీడి రాజేష్ మహాసేన అంటే ఏంటని అర్థమైన ప్రతి ఒక్కడు కూడా నేను చెప్పేది అది స్పష్టంగా అర్థమవుతుంది, నా భాషలకు అర్థమవుతుంది, నేను మాట్లాడే మాట కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీడియో పెట్టాక నాకు ఎక్కువ మంది జన సైనికులే ఫోన్ చేశారు, ఫోన్ చేసి మా మనసులో మాట చెప్పుకోమా నువ్వు అని చెప్పారు. చాలా పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్స్ అమ్మా, మేము ఓల్డ్ స్కూల్ పొలిటీషియన్స్ అమ్మా, నువ్వు చెప్పింది 100% రైట్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు, ఎస్ ది ఫౌండర్ ట్రూత్ ఇన్ అవర్ లాంగ్వేజ్, మన భాషలో మన కోపంలో మన ఆవేదనలో ఒక నిజాయితీ కనబడింది అలా, అందుకు చెప్పారు. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను, నా జెండా ఎజెండా రాష్ట్ర అభివృద్ధి, ఏం జరగాలి అది, కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఎవడికోడు బాగు చేయడం కాదు. వచ్చే వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్తాను ఏ నాయకుడికి ఓటేస్తే బాగుంటుంది, ఎలాంటి నాయకులకి ఓట్లు వేయాలి అన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పటికైతే ఈ మహాసేన రాజేష్ అనేవాడు మొత్తం అందరినీ సంకనాకించడానికి జన సైనికుల్ని రెడీగా ఉన్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.